దేశవ్యాప్తంగా నీట్ రగడ దుమారం రేపుతోంది. ఇదే అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. తాజాగా పార్లమెంట్ లో నీట్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. దీనిపై ఇవాళ లోక్సభ రాజ్యసభల్లో శుక్రవారం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. పార్లమెంట్ లో నీట్ పై చర్చ కోసం డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ప్రకటించారు. అయితే వాయిదా తీర్మానానికి స్పీకర్ ఆమోదించకపోతే పార్లమెంట్ లోనా బయట ఆందోళనలకు సిద్ధమవుతోంది విపక్ష కూటమి. పార్లమెంట్ ఉభయ సభల్లో నీట్ పై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చ సందర్భంగా నీట్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సిబిఐ, ఈడీ దుర్వినియోగం, గవర్నర్ కార్యాలయం వంటి అంశాలను లేవనెత్తుతామని ప్రతిపక్షాలు తెలిపాయి. మరోవైపు దేశవ్యాప్తంగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ లో అవకతవకలు. యూజీసీ, నెట్, సిఎస్ఆర్ఐ అలాగే యూజీసీ, నెట్, నీట్, పీజీ పరీక్షల రద్దుపై విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరింత ఒత్తిడి తేవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలను అందుకు వేదికగా చేసుకుంటున్నాయి. అయితే న్యాయ విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ¿Qué haría de acá? ¿Qué haría de acá?